కోవిడ్-19 ప్రపంచ దేశాలలో అతి భయంకరమైన విపత్తుగా మారి హాస్పిటల్ పాలు చేస్తూ ఎన్నో ప్రాణాలను బలికొంటోంది. ప్రపంచ దేశాలలో పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇండియా 3వ స్థానంలో నిలిచింది. ప్రథమంగా ఇండియాలో ఇటు ఆంధ్రప్రదేశ్ అయితే 4వ స్థానంలో ఉందనే చెప్పాలి. ఈ కరోనాను అధికారులు నాయకులు ఎంతగా అరికట్టాలని ప్రయత్నించినా సాధ్యపడడం లేదు. ఇటు కోవిడ్ పేషెంట్లకు కూడా హాస్పిటళ్లు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో కూడా కేసులు అధికంగానే వస్తున్నాయి. హాస్పిటల్ సరిపోనందువల్ల కోవూరు శాసనసభ్యుడు నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సహకారం మేరకు ఎమ్మెల్యే నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుకున్నది సాధించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ఉన్న స్థానిక శ్రీ గుత్తికొండ శ్రీరాములు జూనియర్ కాలేజ్ వారితో మాట్లాడి వారి సహకారంతో ఆయన కోవిడ్ సెంటర్ను ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు ఆయన కోవిడ్ సెంటర్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఆర్టీఓ హుస్సేన్ సాహిబ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ తర్వాత నుండి ప్రజలు కూడా ఎక్కువగా సంచారం చేయడం ద్వారా కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయని అన్నారు. దీంతో హాస్పిటల్లో కూడా బెడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అందుకోసం కోవూరు శాసనసభ్యులు నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఈ కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఈ సెంటర్కి కావలసిన ఎక్విప్మెంట్స్ అంతా ప్రభుత్వం నుండి అందిస్తామన్నారు. ప్రజలు కూడా ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కోవిడ్ సెంటర్కు కావలసిన అన్ని త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు. నల్లబ్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇచ్చిన 2 లక్షల రూపాయలను అంతేకాక వవేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి బ్యాంక్ తరపున నుండి ఇస్తామన్న 2 లక్షల రూపాయల నగదుతో కోవిడ్ సెంటర్కు కావాల్సిన బెడ్షీట్లు ఇతర సామాగ్రిని కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కోవిడ్కి రష్యాలో వ్యాక్సిన్ కనిపెట్టి దానిని విడుదల చేయడం కూడా శుభ పరిణామమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూరా శ్రీనివాసులు రెడ్డి, తహసీల్దార్ షఫీ మాలిక్, ఎంపీడీఓ నరసింహారావు, నగర కమిషనర్ శ్రీనివాసరావు, దేవ రంగనాథం, అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు. ఈ భవనాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా వైద్యానికి అనుకూలంగా మార్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి వవేరు బ్యాంక్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మన కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ కోవిడ్ కేర్ సెంటర్ని ఈ రామచంద్రాపురం గ్రామంలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అధికారులందరూ కూడా మాట్లాడుకుని ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఒక సెంటర్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకోవడం, అందులో భాగంగా మనం ఇక్కడ ఈరోజు ఆర్డీఓ గారి చేతుల మీదుగా ఈ కోవిడ్ కేర్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. దీనికి సంబంధించి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇదివరకే 2 లాక్స్ అధికారుల దగ్గర అందజేయడం జరిగింది. మన ఒవేర్ బ్యాంక్ చైర్మన్ గారు సూరా శ్రీనివాసరెడ్డి గారు బ్యాంక్ తరఫున 2 లాక్స్ ఇస్తానని చెప్పి ఇప్పుడే చెప్పినారు. ఈ అమౌంట్ అంతా కూడా బెడ్స్, బెడ్షీట్స్ ఇంకా ఏదైనా కావాల్సినవి ఏదైనా ఉంటే ఈ 4 లాక్స్ ఖర్చు పెట్టి చేయమని చెప్పి అధికారులు కూడా మనవి చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చేది అది వస్తుంది. నేను శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరం ఇచ్చింది అధికారులు మాట్లాడుకుని దేనికి ఖర్చు పెట్టాలనో దానికి ఖర్చు పెట్టండి. అధికారులను రిక్వెస్ట్ చేసేది ఏదో కోవిడ్ కేర్ సెంటర్ పెట్టారు జరిపిస్తామని అనేది కాదు. చాలా జాగ్రత్తగా ఒక్క మాట కూడా అక్కడ ఫుడ్ సరిగ్గా లేదు, డాక్టర్స్ చూడడం లేదు, నర్సులు పట్టించుకోవడం లేదు అననే మాట రాకూడదు. గౌరవంగా జేసీ గారు, ఆర్డీఓ గారు మనం ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ పెడితే బాగుంటుందని కలెక్టర్ గారితో మాట్లాడి మన రిక్వెస్ట్ మీద ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇతర మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓస్ కూడా ఎవరికైతే ఇబ్బంది వస్తుందో అందరూ కూడా మాట్లాడుకుని ఇక్కడ చేర్పించి వాళ్ళని గౌరవంగా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. చిన్న మాట కూడా మన ప్రభుత్వానికి రాకూడదు. బాగా చూస్తున్నారు, బాగా చేశారు అని అనేది మనం అనిపించుకోవాలి. అందరితో సంప్రదించి రోజు కూడా మీరు సమావేశమవుతూ ఎలా చేయాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలనేది ఆలోచించుకొని అధికారులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఈ కరోనా వైరస్ అనేది గ్రామాల్లోకి వచ్చేసింది, పెరిగిపోతూ ఉన్నాయి కేసులు కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి నేను అధికారులందరం కూడా కోరుతున్నాం.
ఏముందలే కరోనా కదా ఏమీ చేయదు అన్నది కరెక్ట్ కాదు అందరూ కూడా క్రమశిక్షణ అనేది అవసరం నిన్ననే రష్యాలో కూడా వాక్సిన్ కనిపెట్టినట్టుగా అక్కడ పుతిన్ గారు ప్రకటించడం జరిగింది అది కూడా మంచి శుభ పరిణామం కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండి జాగృతగా ఉండి అధికారులకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను।